ప్రైజ్ ద లార్డ్ హల్లెలూయా. అభిషేక స్వరం అనే ఈ మా కార్యక్రమంకు మరొకసారి మిమ్మల్ని అందరినీ ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తూ ఉన్నాం. ప్రభునందు ప్రియులరా, మీ అందరూ బాగున్నారా? ఈ దినాల్లో ఎక్కువగా దేవుని యొక్క వాక్యం మనం చదువుకుంటూ ఉండాలి. వాక్యం మన ఆత్మీయ జీవితానికి ఆహారమై ఉన్నది ప్రియులరా. అలాగే ఎక్కువగా ప్రార్థన చేసేవారుగా దేవుని రాకడ కొరకు సిద్ధపడవలసిన అవసరత ఎంతో ఉంది అని నేను మనవి చేస్తున్నాను. ఈ దినాల్లో సూచనలు ఇవన్నీ మనం గమనిస్తుంటే ఏసఐ రాకడ బహు త్వరితంగా ఉంది అనే విషయం మనం జ్ఞాపకం చేసుకోవచ్చు. ఈ దినాల్లో సంఘం ఏసఐ రాకడ కొరకు ఎత్తబడటానికి సిద్ధపడవలసిన అవసరత ఉంది. ఈరోజు కీర్తన గ్రంథం 14వ కీర్తన మనం ధ్యానం చేసుకుందాం. మొదటిగా నేను చదువుతున్నాను, జాగ్రత్తగా వినండి. దేవుడు లేడని బుద్ధిహీనులు తమ హృదయంలో అనుకొందురు. వారు చెడిపోయిన వారు అసహ్య కార్యములు చేయుదురు. మేలు చేయువాడొకడును లేడు. వివేకము కలిగి దేవుని వెదకు వారు కలరేమో అని యెహోవా ఆకాశం నుండి చూచి నరులను పరిశీలించెను. వారందరూ దారి తొలగి బొత్తిగా చెడియున్నారు. మేలు చేయువారెవరనూ లేరు, ఒక్కడైనను లేడు. యెహోవాకు ప్రార్థన చేయక ఆహారము మృంగునట్లు నా ప్రజలను మృంగుచు పాపము చేయువారికి అందరికీ తెలివిలేదా? పాపము చేయువారు బహుగా భయపడుదురు. ఎందుకనగా దేవుడు నీతిమంతుల సంతానము పక్షమున ఉన్నాడు. బాధపడు వారి ఆలోచనను మీరు తృణీకరించుదురు. అయినను యెహోవా వారికి ఆశ్రయమై ఉన్నాడు. సియోన్లో నుండి ఇశ్రాయేలునకు రక్షణ కలుగునుగాక. యెహోవా చెరలోని తన ప్రజలను రప్పించినప్పుడు యాకోబు హర్షించును, ఇశ్రాయేలు సంతోషించును. ప్రభునందు ప్రిలారా, మనం చదువుకున్న ఈ కీర్తన భాగం 14వ కీర్తన మొట్టమొదట బుద్ధిహీనులు అనే మాటతో ప్రారంభమవుతుంది. దేవుడు లేడని బుద్ధిహీనులు తమ హృదయంలో అనుకుంటూ ఉంటారట. నిజంగా ఈ దినాల్లో కూడా కొంతమంది దేవుడు లేడు అని చెప్పేవారు ఉన్నారు ప్రియులార. దేవుడు ఎన్ని కార్యాలు చేస్తూ ఉన్నారండి, ఎన్ని స్వస్థతలు, ఎన్ని అద్భుతాలు జరుగుతూ ఉన్నాయి. అనేక మంది దైవజనులను దేవుడు వాడుకుంటూ బహు గొప్ప కార్యాలు దేవుడు చేస్తూ వస్తున్నారు. కానీ ఇంకా ఇప్పటికీ కూడా కొంతమంది దేవుడు లేడు అని అనుకుంటున్న వారు ఉన్నారు. ప్రియులారా, దేవుడు లేడు అనే వ్యక్తి అంట బుద్ధిహీనుడు అని దేవుని యొక్క వాక్యం చెప్తుంది. ఇంకో మాట ఏమని చెప్తున్నారంటే, వారు చెడిపోయిన వారు అసహ్య కార్యములు చేయుదురు, మేలు చేయువాడొకడును లేడు అంటున్నారు. ప్రియులారా చూసారా, దేవుడు లేడు అని ఎవరెవరు అనుకుంటున్నారంటే, ఒకటి బుద్ధిహీనులు అనుకుంటున్నారంట, రెండవది చెడిపోయిన వారు అనుకుంటా ఉన్నారట, తర్వాత అసహ్య కార్యములు చేసేవారు అలా అనుకుంటా ఉన్నారంట, వాళ్ళు మేలు ఏమాత్రము చేయరట, మేలు చేయువాడు ఒకడునూ లేడు అని దేవుని వాక్యం చెప్తుంది. యోహాను సువార్తలో యేసుక్రీస్తు ప్రభువారు చెప్పారు, దుర్మార్గుడంట తన క్రియలు చెడ్డవిగా కనబడకుండునట్లుగా వెలుగునొద్దకు రాడట. అవసరమైతే వాళ్ళు వెలుగే లేదని చెప్తారట. కొంతమంది చూడండి, ఎవరున్నారు మంచోళ్ళు చూపించండి అంటుంటారు. అంటే ఎవరు మంచోళ్ళు లేరు, అంటే ఎవరు నీతిమంతుడు లేరు, దేవుడే లేడు అని చెప్పే వీరందరూ కూడా వెలుగునొద్దకు రానివారు. ఎక్కువగా లోకాన్ని, పాపాన్ని, చెడిపోయిన వారిని, పడిపోయిన వారిని చూస్తూ ఉండేవారు అన్నమాట. కానీ ప్రియులారా, మన జీవితంలో మనం దేవునిని వెదికేవారుగా ఉండాలని దేవుడు కోరుతున్నాడు. ఇదే కీర్తన 2వ వచనంలో చెప్తున్నాడు, వివేకము కలిగి దేవుని వెదకు వారు కలరేమో అని యెహోవా ఆకాశం నుండి చూచి నరులను పరిశీలించెను అని వ్రాయబడుతుంది. మన జీవితంలో ప్రియులారా, ఒకటి వివేకము కలిగి మనం జీవించాలి. ఏంటి ఆ వివేకం అంటే, దేవునిని వెదికే అనుభవం కావాలి. చూడండి, ఈ దినాల్లో దేవుని వెదికేవారు చాలా తక్కువ మందిగా ఉన్నారు. దేవుని ఒక వ్యక్తి ఎలా వెదకగలడు అని మనం గమనిస్తే, ప్రార్థనలో దేవునిని వెదకగలరు ప్రియులారు. ఎవరైతే ఎక్కువ ప్రార్థన చేస్తారో వారు దేవుని వెదుకుతున్నారు అని అర్థం. దేవుడు మనకు కావాలంటే ఎలాగ దొరుకుతాడు చెప్పండి? ఏదో మన మనసులో అనుకోగానే దేవుడు ప్రత్యక్షమైపోతాడా? కాదు ప్రియులారు. ఈ మధ్యకాలంలో ఒక సహోదరితో నేను సువార్తను ప్రకటిస్తూ ఉండగా, ఆమెమంది అంటే మనస్ఫూర్తిగా ఒక్క నిమిషం మనసులో అనుకుంటే చాలు అంది. నిజంగా అలా ఒక్క నిమిషం మనసులో అనుకుంటే జీవితమంతా పాపం చేయకుండా ఒక మానవుడు ఉంటాడా? ఎందుకు ఒక వ్యక్తి దేవుని వెదకాలి అంటే ప్రియులరా, దేవుని వెదికే వ్యక్తి పాపం చేయలేడు.
దేవుణ్ణి వెదికే వ్యక్తి దేవునికి ఇష్టం లేని పనులు చేయలేడు. ఎందుకంటే దేవుణ్ణి కష్టపెట్టే రీతిలో ప్రవర్తించే వ్యక్తి దగ్గరికి దేవుడు రాడు, అటువంటి వ్యక్తికి దేవుడు దొరకడు. పాపం చేసే వ్యక్తి నుండి దేవుడు దూరంగా వెళ్ళిపోతాడు. కాబట్టి మనం ఎక్కువగా దేవుని వెతుకుతుంటే, అంటే ఎక్కువగా ప్రార్థన చేస్తుంటే మనం పరిశుద్ధతలోనికి వస్తాం. ప్రియులారు, పాపం నుండి పరిశుద్ధతలోనికి రావాలి అంటే దానికి ఒకే ఒక్క సొల్యూషన్ ఏంటంటే ప్రార్థన. కొంతమంది యవనస్తులు చెప్తూ ఉంటారు, మా తలంపులు మానుకోలేకపోతున్నాము, లేక మేము ఇది చేయకూడదు అనుకుంటూ ఉంటాము కానీ చేస్తున్నాము, ఈ పాపాన్ని మేము జయించడం ఎలాగో మాకు అర్థం కావట్లేదు అంటారు. ప్రియులారా, ఒక వ్యక్తి పాపాన్ని జయించాలి అంటే తను ఒంటరిగా, అంటే ఏకాంతంగా ప్రార్థన చేయాలి. ఒంటరిగా నీవు ప్రార్థన చేసేటప్పుడు నీ గదిలోనికి వెళ్ళి తలుపులు వేసుకొని రహస్యమందున్న నీ తండ్రికి ప్రార్థన చేయమని యేసు ప్రభు చెప్తున్నారు. ఈ వ్యక్తి ఒంటరిగా దేవుని దగ్గర తన హృదయమంతా తెరచి ప్రభువుని వెదకటం ప్రారంభిస్తే దేవుని ముఖ కాంతిలో మన రహస్య పాపములు కూడా కనబడతాయి, వాటన్నిటి నుండి మనం విడుదల పొందుతాం. ప్రియులారు, బైబిల్లో 90వ కీర్తనలో వ్రాయబడుతుంది, దేవా నీ ముఖ కాంతిలో మా రహస్య పాపములు కనబడుతున్నవి అని మోషే భక్తుడు అక్కడ చెప్తా ఉంటాడు. అలాగే యెషయా గ్రంథం 6వ అధ్యాయంలో యెషయా ప్రవక్త దేవుని సన్నిధికి దగ్గరగా వెళ్ళగా ఆయన, అయ్యో నేను అపవిత్రమైన పెదవులు గలవాడను, అపవిత్రమైన పెదవులు గల ప్రజల మధ్య నేను నివసిస్తున్నాను అని తన పాపస్థితిని తను గ్రహించగలిగాడు. ప్రియులారు, ఏ వ్యక్తి అయితే దేవుని వెదుగుతాడో ఆ వ్యక్తి పాపము నుండి పరిశుద్ధతలోనికి వస్తాడు. ఏ వ్యక్తి అయితే ఎక్కువగా ప్రార్థన చేస్తాడో ఆ వ్యక్తి తన జీవితంలో పరిశుద్ధత కలిగి జీవిస్తాడు. ఒక వ్యక్తి పరిశుద్ధంగా జీవించాలని కోరుకుంటే ఒకే ఒక్క సొల్యూషన్ ఏంటి అంటే ఎక్కువగా ప్రార్థన చేయటం. అందుకే ఈ కీర్తన 2వ వచనంలో అంటున్నాడు, వివేకము కలిగి దేవుని వెదకువారు కలరేమో అని యెహోవా ఆకాశం నుండి చూచి నరులను పరిశీలించెను అని చెప్తున్నాడు. దేవుడు మన నుంచి ఏం కోరుతున్నాడంటే ప్రియులరా, మనము దేవుని వెదకాలి అని. వివేకము కలిగి దేవుని వెదకాలట. అంతేగాని అవసరతల కోసం దేవుని వెదికేవారు కాదండి. రోగం వచ్చింది తగ్గిందాక దేవుడు కావాలి, తగ్గిన తర్వాత మాకు దేవునితో పని లేదు అనుకునేవాళ్ళు కాదండి. వివేకము కలిగి దేవుని వెదకమంటున్నాడు. అంటే అర్థం ఏంటో తెలుసా? మనము దేవునిని కనుగొనాలి అనే ఆశతో దేవుని వెదకాలి. ఏదో అవసరానికి వాడుకునే రీతిలో ఆపద మొక్కుల వారుగా మనం ఉండకూడదని దేవుని వాక్యం చెప్తా ఉంది. వివేకము కలిగి మనము దేవుని వెదకాలి. చూడండి, ఇక్కడ ఈ 1వ వచనంలో దేవుడు 2 విషయాల గురించి తన వాక్యం ద్వారా మనతో మాట్లాడుతున్నాడు. ఒక వ్యక్తి ఏమో దేవుడు లేడు అంటున్నాడు. దేవుడు లేడన్న వ్యక్తి దేవుని వెతుకుతాడా? దేవుడు లేడన్న వ్యక్తి ప్రార్థన చేస్తాడా? దేవుడు లేడన్న వ్యక్తి చెడ్డ కార్యాలు చేయడానికి ప్రయత్నిస్తాడు కానీ ఏమాత్రం పరిశుద్ధత వైపు చూడడు, ప్రార్థన వైపు చూడడు. కాబట్టి ఆ వ్యక్తికి దేవునితో పని లేదు అన్నట్టుగా ఉంది. 2వది, వివేకము కలిగి దేవుడు నాకు కావాలి, దేవుడు లేకపోతే నేను లేను అని దేవుని వెదికేవారు కావాలి. ప్రియులరా, ఇప్పుడు మనం ఏ గుంపులో ఉన్నామనేది మనం ప్రశ్నించుకోవచ్చండి. వివేకము కలిగి దేవుని వెదకు వారెవరైనా ఉన్నారా అని దేవుడు చూస్తూ ఉన్నాడు ఆకాశం నుండి. ఈరోజు మనం దేవుని వెదికేవారమా, లేక దేవునితో పని లేదని దేవుని పక్కన పెట్టి మన పనులు మనం చేసుకుంటూ జీవించేవారమా? మన భాషలో చెప్పాలంటే ప్రార్థన చేసేవారమా, ప్రార్థన చేయకుండా నిర్లక్ష్యంగా జీవిస్తూ మన కష్టాలు మనమే పడుతూ మన ప్రయత్నాల్లో మనం జీవిస్తూ దేవుని మీద ఆధారపడకుండా ఉండేవారమా? అందుకే ప్రియులారా, దేవుడు లేకపోతే మనం లేము అనే సత్యం మనం గ్రహించి ఎక్కువగా దేవుని వెదికేవారుగా, ఎక్కువగా ప్రార్థన చేసేవారుగా మనం ఉండాలని దేవుడు కోరుతున్నాడు. ఇంకొకటి ఇక్కడ చెప్పబడుతున్న మాట ఏంటంటే, దేవుడు ఆకాశం నుండి చూచి నరులను పరిశీలిస్తూ ఉన్నాడట. అవును ప్రియులారా, దేవుడు మన జీవితాన్ని పరిశీలిస్తున్నాడు. మన మాటలు, మన క్రియలు, మన తలంపులు, మన ప్రతి చర్య దేవుడు చూస్తూ ఉన్నాడు అన్నది వాస్తవం. దేవుడు పరిశీలించినప్పుడు దేవుని దృష్టిలో మనం ఎలా ఉన్నామనేది మన జ్ఞాపకం చేసుకోవాలి. బైబిల్ గ్రంథంలో మనం గమనిస్తే జకరియా, ఎలిజబెత్ అనే ఆ దంపతుల గురించి దేవుని యొక్క వాక్యం ఏమని చెప్తుందంటే, వారు యెహోవా దృష్టి ఏందంట నీతిమంతులుగా ఉన్నారట. చూసారా, దేవుని దృష్టిలో నీతిమంతులుగా నిలబడిన కుటుంబం జకరియా, ఎలిజబెత్ కుటుంబం. ప్రియులారా, దేవుడు నిన్ను నన్ను పరిశీలిస్తే మనము దేవుని దృష్టిలో ఎలా ఉన్నాం అనేదే మన జీవితంలో చాలా ప్రాముఖ్యమైనది అని మనం తెలుసుకోవాలి. ప్రియులారా, 3వ వచనం, ఇక్కడ దేవుడు పరిశీలిస్తే కొంతమంది ఎలా కనబడుతున్నారంటే, వారందరూ దారి తొలగి బొత్తిగా చెడి ఉన్నారు, మేలు చేయవారెవరూ లేరు, ఒక్కడైనను లేడు. చూసారు,
దేవుడు గమనిస్తుంటే మనుషుల్ని ఎలా కనబడుతున్నారంటే దారి తొలగిన వారుగా కనబడుతున్నారు. ఏ దారిలోంచి తప్పిపోయారో తెలుసా? పరలోక రాజ్యమునకు చేరే దారిలో నుండి తప్పిపోయారు. యేసయ్య అన్నాడు, నేనే మార్గము, నేనే సత్యము, నేనే జీవము అన్నాడు. యేసయ్య అయిన మార్గములో నుండి తొలగిపోయిన వారు అంటే యేసయ్య నుండి తొలగిపోయిన వారు కొంతమంది ఉన్నారు. ప్రియులారా, ఆత్మీయంగా నువ్వు దిగజారిన స్థితిలో ఉంటే నువ్వు మార్గము తొలగిన వ్యక్తివి అని జ్ఞాపకం చేసుకో. లేక దేవుని పరిశుద్ధతలో నుండి నువ్వు తొలగిపోతుంటే దేవుని మార్గం నుండి తొలగిపోతున్నావని జ్ఞాపకం చేసుకో. వారందరూ దారి తొలగి బొత్తిగా చెడి ఉన్నారంటే పూర్తిగా చెడిపోయారట. నిజంగా కొంతమంది చూడండి, విశ్వాసంలో జీవించినప్పుడు బహు శ్రద్ధతో పట్టుదలతో జీవించిన వారు కాలము గతించిన తర్వాత, వాళ్ళు తమ విశ్వాసాన్ని పోగొట్టుకున్న తర్వాత పూర్తిగా లోకంలో కృంగిపోతారు. అటువంటి వారికి సువార్త చెప్పమ్మా, మరలా దేవుని దగ్గరికి రండి అని మనం పిలుస్తుంటే వాళ్ళు అంటారు, ఆ ఇంకేమొచ్చేమండి, అయిపోయిందండి మా జీవితం. ప్రిలరా, ఏ వ్యక్తి అలా నిరాశ పడటం దేవుని చిత్తం కాదండి. ఎంత పడిపోయిన స్థితి నుండి కూడా దేవుడు లేపటానికి శక్తి కలిగిన దేవుడు, దేవుడు నిలబెట్టడానికి శక్తి కలిగిన దేవుడు. కాబట్టి మనము పడిపోయాము, అయిపోయింది అని ఎప్పుడు మనం అనుకోకూడదు. ఆత్మీయ జీవితంలో అసలే అనుకోకూడదు. ఆఖరి గడియలో కూడా రక్షించడానికి దేవుడు సమర్థుడు. అయితే ఇప్పుడే దేవుని చేతికి మన చేయి ఇవ్వటం, అది మనకెంతో క్షేమం. ప్రియులారు, వారందరూ దారి తొలగి బొత్తిగా చెడి ఉన్నారు. తర్వాత అంటున్నాడు, మేలు చేయవారు ఎవ్వరూ లేరు. దేవుడు మనుషులను చూస్తుంటే మేలు చేసేవాళ్ళు కనిపించట్లేదంట. ఏమండి, విశ్వాసులుగా మీరు ఒకసారి పరిశీలించుకోండి, మీ జీవితం ద్వారా ఇతరులకు మేలు చేసేవారుగా మీరు ఉన్నారా అనే విషయం ఒకసారి మీరు పరిశీలించుకోండి. బైబిల్లో లూకాసు వార్త మొదటి అధ్యాయంలో మనం గమనిస్తే, ఒక పుట్టబోయే శిశువును గురించి అక్కడ దేవుని దూత మాట్లాడుతున్నారు, అతడు పుట్టినందున అనేకులు సంతోషింతురు అని మాట్లాడుతున్నాడు. ఎవరు ఆ వ్యక్తి అంటే బాప్తిస్మిచ్చి యోహాన్. అతడు పుట్టినందుకు అనేకులు సంతోషిస్తారట. అంటే అతను అనేకులకు మేలు చేసే వ్యక్తిగా ఉన్నాడు. అతడు తండ్రుల హృదయములు పిల్లల తట్టుకును, పిల్లల హృదయములు తండ్రుల తట్టుకును తిప్పుతాడు. అవిధేయులను నీతిమంతుల జ్ఞానము అనుసరించి నడుచుకుంటకు ప్రభువు రాకడ కొరకు ప్రజలను సిద్ధపరిచేలాగున ఆ వ్యక్తి జీవిస్తాడు. ఆ వ్యక్తిని బట్టి అనేకులు సంతోషిస్తారు అని అక్కడ దేవుని యొక్క వాక్యం చెప్తుంది. ప్రియులారా, ఈరోజు మనం ఒక క్రైస్తవుడిగా, ఒక విశ్వాసిగా ఇతరులకు మనం మేలు చేస్తున్నామా? ఇతరులకు మనం యేసుక్రీస్తు ప్రభుని పరిచయం చేస్తున్నామా? చూడండి, కొంతమంది దేవుని పిల్లలు స్వస్థత పొందిన వారు ఉంటారు. వారి రోగము నుండి యేసయ్య వారిని బాగు చేశాడు. వాళ్ళ కళ్ళ ముందు అదే రోగంతో ఒక వ్యక్తి బాధపడుతున్నప్పుడు ఆ వ్యక్తి కొరకు వీళ్ళు ప్రార్థన చేస్తే తప్ప ఆ వ్యక్తికి యేసయ్య నా రోగాన్ని తగ్గించాడు, నిన్ను తగ్గిస్తాడు అని చెప్పడం తప్ప. కానీ మనుషులు, కొంతమంది విశ్వాసులు స్వార్థపరులైపోయి దేవుడు వారికి చేసిన మేలును ఇతరులకు అస్సలు చెప్పని వారిగా ఉండిపోయారు. దేవుడు నాకు బాగు చేశాడమ్మా, మిమ్మల్ని బాగు చేస్తాడని చెప్పని వారిగా ఉండిపోయారు. చూడండి, కళ్ళ ముందు బాధపడుతున్నా కూడా ఏమాత్రం భారం లేని వారిగా, పట్టించుకొని వారిగా కొంతమంది ఉన్నారు. పాపం నుండి దేవుడు నిన్ను విడిపించాడు. అదే పాపంలో ఒక వ్యక్తి ఉన్నాడు, ఆ వ్యక్తిని యేసయ్య విడిపించగలడు అని ఎందుకు నువ్వు ఆ వ్యక్తికి చెప్పలేకపోతున్నావు? ప్రియులరా, మనం అలా చెప్పకపోతే మనం ఆ వ్యక్తులకు మేలు చేయకపోగా కీడు చేసిన వారం అయిపోతామండి. దేవుని ఎద్దుకు నడిపించాలి. బైబిల్లో ఒక మాట చెప్తున్నాడు, మేలైనది చేయ నెరిగి ఉండియు అలాగూ చేయని వానికి కీడు కలుగును అని చెప్తాడు. ఈ రోజుల విశ్వాసుల భక్తి చాలా స్వార్థం నిండిపోయిందండి. నేను, మా కుటుంబం, మా పిల్లలు, మా మట్టుకు మేము రక్షణ పొందితే చాలు. ఆదివారం నాడు చర్చికి వెళ్తున్నారు, మీ పక్కన చాలా మంది నిత్య నరకాగ్నికి వెళ్లే వాళ్ళు ఉన్నారు. ఒక వ్యక్తికైనా అమ్మా చర్చికి వెళ్దాం రండి అని పిలిచారా? పిలవరు. స్వార్థంతో మనంతటి మనం చర్చికి వెళ్ళామా వచ్చామా చాలు. కాదు ప్రియులారా, ఒక విశ్వాసి జీవితం తోటి వ్యక్తికి మేలు చేసేదై ఉండాలి. నీ ప్రక్కన ఒక వ్యక్తి పాపానికి వెళుతున్నాడు, ఆ వ్యక్తిని ఎందుకు పిలిచి యేసయ్యని గురించి చెప్పకూడదు? ఒక వ్యక్తి నశించి నరకాగ్నికి వెళుతున్న దారిలో ఉన్నాడు, ఎందుకు ఆ వ్యక్తిని పిలిచి యేసయ్య గురించి చెప్పకూడదు? ఎంతమంది మేలులు పొందలేక దేవునికి దూరమైపోయి చాలా శ్రమల్లో బాధపడుతున్నారు. అటువంటి వారికి యేసయ్యని గురించి ఎందుకు చెప్పకూడదు?
చేయకూడదు, ఒకసారి చర్చికి రండి అని ఎందుకు ఆహ్వానించకూడదు? ప్రియులారా, ఈ దినాల్లో మనం కానీ అలాగూ చేస్తే అనేక మందికి మనం మేలు చేసిన వాళ్ళం అయిపోతాం. మరొక మాట గుర్తుపెట్టుకోండి, మీరు ఎంతమందిని అయితే ప్రభు దగ్గరకు నడిపిస్తారో అన్ని వజ్రములు పరలోకమందు దేవుడు మీకు ఇవ్వబోయే కిరీటంలో పెట్టబడతా ఉంటాయి. అంటే అది మీకు మీరు కూడా మేలు చేసుకున్నట్టే, మీరు ఇతరులకు మేలు చేస్తే మీకు మీరు మేలు చేసుకున్నట్టు. ఇది క్రైస్తవ జీవితంలో దేవుని వాక్యంలో చెప్పబడిన గొప్ప మర్మం ప్రియులారా. కాబట్టి మనం ఇతరులకు మేలు చేసేవారుగా ఉండాలి. ఈరోజు ఈ టీవీలో నేను దేవుని యొక్క వాక్యాన్ని మీకు ప్రకటిస్తున్నాను అంటే వింటున్న మీకు అందరికీ నేను మేలు చేస్తున్నాను, యేసును గురించి చెబుతున్నానన్నమాట. యేసయ్య వైపు చూడమని ప్రజలందరినీ నేను త్రిప్పుతూ ఉన్నాను. అలాగే ఈ టీవీ పరిచర్య కొరకు ఎంతమంది అయితే ప్రార్థన చేస్తున్నారో వారందరూ కూడా మేలు చేస్తున్నట్టే. కాబట్టి వ్యక్తిగతంగా మీ జీవితంలో కూడా ప్రియులారా, మీరు దేవునికి సాక్షులుగా జీవించమని మనవి చేస్తున్నాను. మళ్ళీ చూస్తున్న దేవుడు ఉన్నాడు. బైబిల్లో మరొక మాట రాయబడింది, ఫిలిప్పీలకు రాసిన పత్రికలో పౌలు భక్తుడు రాస్తూ, జీవవాక్యమును చేతబట్టుకొని ఈ లోకమందు మీరు జ్యోతుల వలె కనబడుతున్నారు అంటాడు. అంటే దేవుని వాక్యాన్ని చేతబట్టుకున్న ఒక వ్యక్తి దేవుని దృష్టిలో ఎలా కనబడుతున్నాడంటే ఈ లోకంలో ఒక జ్యోతుల్లా కనబడుతున్నారు. కొంతమంది వ్యక్తుల్ని చూడండి, ఒక జ్యోతి కనబడుతుంది, అక్కడ ఒక వెలుగు కనబడుతుందని చాలా దూరం ప్రయాణం చేసి దాని కొరకు కొన్ని రోజుల పాటు వ్రతాలు చేసి ఉపవాసాలుండి ఆఖరికి ఆ వెలుగును చూడటానికి వెళుతున్నారు. కానీ దేవుడు చెప్తున్నాడు, అసలు లోకమందు జ్యోతిగా ఉన్నది నువ్వే నాయనా, నువ్వే ఒక గొప్ప వెలుగు, నువ్వు జ్యోతిని చూడటానికి వెళ్ళటం ఏంటి? ప్రియులారా, నిజంగా ఎంత అజ్ఞానం చూడండి. ఇలాగ ఎంతోమంది ప్రజలు నిజ దేవుణ్ణి తెలియక నశించిపోతున్నారు, నిత్య నరకాగ్నికి వెళ్ళిపోతున్నారు. అటువంటి వారందరికీ మేలు చేసేవారుగా మనం ఉండాలి ప్రియులారా. మన గ్రామ రక్షణ కోసం ప్రార్థన చేయటం మన బాధ్యత, మన కుటుంబ రక్షణ కోసం ప్రార్థన చేయటం మన బాధ్యత, మన బంధువుల రక్షణ కోసం ప్రార్థన చేయటం మన బాధ్యత, మన జిల్లా రక్షణ కోసం, మన రాష్ట్ర రక్షణ కోసం, మన దేశ రక్షణ కోసం ప్రార్థన చేయటం మన బాధ్యత. ఇలాగ ఎప్పుడైతే మనం ఈ ప్రజలందరి కొరకు ప్రార్థన చేస్తూ ఉంటామో వాళ్ళందరికీ మనం మేలు చేసినట్లు. ప్రియులారా, ఈ కార్యక్రమం చూస్తున్న ప్రతి విశ్వాసికి నేను ఒక మాట తెలియజేస్తున్నాను, నీకు ఎంతమంది మనుషులైతే పరిచయం అయి ఉన్నారో, ఎంతమంది పేర్లు నీకు తెలుసో, వాళ్ళందరి కొరకు ప్రతి దినము నువ్వు ప్రార్థించే వ్యక్తిగా ఉంటే వాళ్ళందరి కోసం నువ్వు మేలు చేసిన వ్యక్తిగా ఉంటావు. దేవుని సన్నిధిలో ఇలాగూ ప్రియులారా, మనకు తెలిసిన వాళ్ళందరి కోసం ప్రార్థన చేయవలసిన బాధ్యత మన మీద ఉంది అని మీరు జ్ఞాపకం చేసుకోమని మనవి చేస్తున్నాను. దేవుడు ఆకాశం నుండి చూస్తున్నాడు, ఎవరు వివేకము కలిగి దేవుని వెతుకుతారా అని. మేలు చేసేవాడు ఒకడూ లేడు, ఒక్కడైనను లేడు అంటున్నాడు. ప్రియులారా, మనము దేవుని దృష్టిలో దేవునికి ఉపయోగపడేవారుగా ఈ లోకంలో ఉండటం ఎంత ఆశీర్వాదం. తర్వాత 4వ వచనం, యెహోవాకు ప్రార్థన చేయక ఆహారము మింగునట్లుగా నా ప్రజలను మింగుచు పాపము చేయవారికి అందరికీ తెలివి లేదా అని దేవుడు అడుగుతున్నాడు. కొంతమంది నిజంగా భోజనం చేసేటప్పుడు కనీసం ఆ భోజనం దేవుడిచ్చాడని దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించి ఒక చిన్న ప్రార్థన చేసుకొని ఆహారాన్ని భుజించే జ్ఞానం కూడా లేని వాళ్ళు చాలామంది ఉన్నారట. చూసారా, మరి ఈ కార్యక్రమం చూస్తున్న మిమ్మల్ని నేను ఒక ప్రశ్న అడుగుతున్నా, మీరేదైనా తినేటప్పుడు ప్రభువా ఇది నాకు ఇచ్చావు అందును బట్టి నీకు స్తోత్రం అని చెప్పి అలవాటు మీకుందా? అలాగూ ప్రార్థన చేయకుండా ఆహారము మృంగునట్లుగా కొంతమంది నా ప్రజలను మృంగుచు పాపము చేయి వారికి అందరికీ తెలివి లేదా. కొంతమంది అనుకుంటూ ఉంటారు, ఏసై గురించి చెప్తే వీళ్ళేమనుకుంటారు అనుకుంటారు, వాళ్ళందరూ నరకం మింగేస్తుందండి, వాళ్ళు మీ కళ్ళ ముందు చనిపోతున్నారు, వాళ్ళని సాతాను మింగేస్తున్నాడు, ఎవరిని మృంగుదరాని గజ్జెజో సింహం వల్లే సాతాను తిరుగుతున్నాడు, మరి ఆ ప్రజలందరినీ సాతాను నరకం మింగేస్తంటే నువ్వు నాకెందుకులే అన్నట్టు చూస్తూ ఉంటే దేవుడు నిన్ను లెక్క అడగడా? ఖచ్చితంగా లెక్క అడుగుతాడు ప్రియులారా. కాబట్టి సువార్త చెప్పు, వినకపోతే అది వాళ్ళ కర్మ, మన చెప్పటం మన బాధ్యత. బైబిల్ గ్రంథంలో దేవుడు చెప్తున్నాడు, దుర్మార్గుడు తన దుర్మార్గతలో మరణించడం నా చిత్తం కాదు, వానికి నువ్వు ప్రకటించు, ప్రకటించకపోతే నిన్ను లెక్క అడుగుతానన్నాడు. చెప్పిన తర్వాత వినకపోతే వాళ్ళు దేవునికి లెక్క చెప్పాలి. బైబిల్లో మార్కు సువార్తలో కూడా రాయబడింది, మీరు వెళ్ళి సర్వలోకమునకు వెళ్ళి సర్వసృష్టికి సువార్త ప్రకటించండి, నమ్మి బాప్తిస్మం పొందిన వాడు రక్షించబడతాడు, నమ్మని వానికి శిక్ష విధించబడును. రక్షణ, శిక్ష,
చెప్పటం మాత్రం మన చేతిలో ఉంది, వింటే రక్షించబడతారు, వినకపోతే శిక్షించబడతారు. అలాగే ప్రియులారా, మన బాధ్యత ప్రార్థన చేయటం మన బాధ్యత. వారు లోబడితే రక్షించబడతారు, లోబడకపోతే శిక్షించబడతారు. అయితే మన బాధ్యత ఏంటంటే మనం ప్రార్థన చేయాలి. ఇక్కడ అంటాడు, నా ప్రజలు మింగు పాపాత్ములకు తెలివి లేదా అంటున్నాడు. ఇంకా కొంతమంది అయితే దారుణంగా దేవుని మార్గంలో నడిపించవలసిన ప్రజల్ని పాపంలోకి నడిపించే వాళ్ళు కూడా కొంతమంది ఉన్నారు ప్రియులారు. ఇది ఇంకా దారుణం. అటువంటి వ్యక్తులకు భయంకరమైన శిక్ష ఉంటూ ఉంటుంది. దేవుని గురించి తెలుసుకున్న వ్యక్తి సువార్త చెప్పకపోవటం పాపమైతే, సువార్త చెప్పకుండా అటువంటి వ్యక్తులు ఇంకా పాపమునకు ప్రోత్సహించడం, ప్రేరేపించడం, అది ఇంకా భయంకరమైన శిక్షకు కారణమైపోతూ ఉంటుంది. ఈ దినాల్లో ప్రియులారా, అక్రమ సంబంధాల్లో మధ్యలో హెల్ప్ చేసేవాళ్ళు చాలామంది ఉన్నారండి. బ్రోకర్స్గా అక్కడ మాటలు, ఇక్కడ మాటలు అక్కడ మాట్లాడుతూ ఎన్ని కుటుంబాలు నాశనం చేసేవాళ్ళు ఉన్నారు ప్రియులారా. ఇలాంటి పాపమునకు ప్రేరేపించే వ్యక్తుల ద్వారా ఇంకా దురదృష్టకరం ఏంటంటే, ఇలాగూ మధ్యవర్తిత్వం నడిపే వాళ్ళలో చర్చికి వెళ్ళే వాళ్ళు కూడా కొంతమంది ఉన్నారని నేను విన్నానండి. నిజంగా ఇది ఎంతో దారుణం. వీళ్ళందరూ వాళ్ళందరినీ సాతాను చేత మ్రింగివేయబట్టడానికి సాతాను సాధనములుగా వాడబడుతున్నవారు. చూడండి, ఒక విశ్వాసి మారు మనస్సు పొందకపోతే, ఒక విశ్వాసి దేవునికి సాక్షిగా జీవించకపోతే ఆ వ్యక్తి ద్వారా ఎంత నష్టం కలుగుతుందో చూడండి, ఎంత పాపం జరుగుతుందో చూడండి ప్రియులారు. కాబట్టి మనము దేవుని పిల్లలుగా ప్రార్థన చేయటం మన బాధ్యత, పరిశుద్ధతలో నడవటం మన బాధ్యత, పరిశుద్ధతలో ప్రజలను నడిపించడం మన బాధ్యత, మేలైన మార్గంలో నడిపించడం మన బాధ్యత, దారి తొలగిన ప్రజలందరినీ దారిలోనికి తండి అనేది దేవుని యొక్క పిలుపై ఉన్నది. చూడండి, కంటి ముందు ఏ తల్లికైనా తన కుమారుడు చచ్చిపోతుంటే గుండె ఎంత బ్రద్దలైపోతుంది ప్రియులారు. బైబిల్ గ్రంథం చెప్తుంది, ఒక్కడే కుమారుడు చనిపోతే ఎలాగూ ఏడుస్తారో, మీ పాపముల విషయమై మీరు అలాగూ పశ్చాత్తాపడండి అంటున్నాడు. దేవునికి కూడా అంట, ఒక వ్యక్తి పాపములో ఉండి అలాగ నశించిపోతుంటే, ఒక్కడే కుమారుడు చచ్చిపోతే ఆ తల్లి గుండె ఎలా బ్రద్దలైపోతుందో, పాపం చేసే వ్యక్తిని చూసినప్పుడు దేవుని హృదయం కూడా అలా బ్రద్దలైపోతూ ఉంటుందంటండి. కాబట్టి ప్రియులరా, దేవుడు వేదనతో అనేక మంది దైవజనులు నిర్ణయించుకొని ఇలాగూ అనేక రీతులుగా స్వార్త ప్రకటించడానికి దేవుడు పంపిస్తూ ఉన్నాడు. ఇప్పుడు టీవీల ద్వారా, కరపత్రికల ద్వారా, మాసపత్రికల ద్వారా, రేడియోల ద్వారా ఎన్ని సాధనాలు ఉన్నాయో అన్నిట్లో దేవుని వాక్యం వస్తుంది. కారణం ఏంటో తెలుసా? ఏ ఒక్క వ్యక్తి నశించిపోకూడదని దేవుడు కోరుతున్నాడు. ఆ వ్యక్తికి ఎలాగైనా దేవుని వాక్యాన్ని అందించాలని, ఆ వ్యక్తిని ఎలాగైనా ఆ పాతాళం వశ్యం నుండి బయటికి లాగాలని దేవుడు కోరుకుంటా ఉన్నాడు. ఈ కార్యక్రమం చూస్తున్న నా ప్రియమైన సహోదరి సహోదరులారా, దేవుని కొరకు పరిశుద్ధంగా జీవించండి. దేవుని వేదికి దేవుని సంతోషపెట్టే జీవితం జీవించండి. పరలోకము నుండి దేవుడు మిమ్మల్ని చూస్తే మిమ్మల్ని బట్టి దేవుడు ఆనందించే రీతిలో ఉండునట్లుగా మన జీవితం ఉండాలి అని నేను మనవి చేస్తున్నాను. 5వ వచనం, 4వ వచనం ఆఖరి భాగంలో చెప్తున్నాడు, పాపము చేయవారు బహుగా భయపడుదురు. చూసారా, పాపం చేసే వ్యక్తికి ఏం దొరుకుతుంది? దానివల్ల సంతోషం కాదు, భయంకరమైన భయం దొరుకుతుందంట. అవును కదండి, దొంగోడు చీకటినే కోరుకుంటాడట, వెలుగులో ఉండలేడండి. పాపం చేసేవాడు కూడా భయపడిపోతూ ఉంటాడట. భయమే భయమే, వాళ్ళ జీవితంలో ఆ భయం వెలుబడి చేస్తూ ఉంటుంది. ఇలాంటి భయంతో బ్రతకటం అవసరం అంటారా? ఒకసారి ఆలోచించండి. అదే పరిశుద్ధంగా జీవిస్తే నీతిమంతులంట సింహంలా ధైర్యంగా ఉంటారట, కానీ పాపం చేసేవాళ్ళు భయపడతారంట. ఎంత తేడా ఉందండి ఆ జీవితానికి ఈ జీవితానికి. కాబట్టి క్రీస్తులో నువ్వు సంతోషించగలవు. క్రీస్తుకు వేరుగా ఉంటే నీ జీవితం అంతా భయము దుఃఖం అనే విషయం జ్ఞాపకం చేసుకోమని మనవి చేస్తున్నాను. తర్వాత 5వ వచనం, ఎందుకనగా దేవుడు నీతిమంతుల సంతానము పక్షమున ఉన్నాడు, బాధపడు వారి ఆలోచనను మీరు తృణీకరించుదురు, అయినను యెహోవా వారికి ఆశ్రయమై ఉన్నాడు. చూసారా, దేవుడు ఎవరి పక్షాన ఉంటున్నాడు అంటే పాపం చేసే వాళ్ళ పక్షాన లేడండి. కొంతమంది అనుకుంటారు, పాపం ఎక్కడ విస్తరించానో కృప అక్కడ అపరిమితంగా విస్తరించాను కాబట్టి పాపం చేస్తే మేమే మొదట పరలోకం వెళతామని చెప్పేవాళ్ళు కొంతమంది ఉన్నారు. ఎంత అజ్ఞానం అండి! పాపం ఎక్కడ విస్తరించినో కృప అక్కడ ఎందుకు విస్తరించిందంటే, అయ్యా ఇప్పుడైనా నా వైపు తిరిగయ్యా, ఇప్పుడైనా ఆ నరకం తప్పించుకోయా అని దేవుని హృదయంలో నుండి ఒక ఆక్రందన, ఒక కేక అన్నమాట. కానీ వీళ్ళు కృపను పాపం చేయటానికి వాడుకుంటున్నారంట. నిజంగా అటువంటి వారిని ఎవరు నూతనపరచలేరు. ఇటువంటి వారి కొరకు భయంకరమైన నరకం, అగ్ని ఎదురు చూస్తుందంట వీళ్ళని తనలోకి తీసుకోవాలని. చూడండి ప్రియులారు, అయితే నీతిమంతుల సంతానం పక్షంగా దేవుడు నిలబడుతున్నాడు. బాధపడుతున్న నీతిమంతుల బాధ అంట కొంతమంది పట్టించుకోరట, ఏదో ఎగతాళిగా మాట్లాడతారట. కానీ దేవుడు వారి పక్షమున నిలబడతాడట, వారి సంతానం పక్షం నిలబడతా అంట. అయినా దేవుడు వారికి ఆశ్రయముగా ఉంటాడంట అండి. 7వ వచనం, సియో
సియోన్లో నుండి ఇస్రాయేల్నకు రక్షణ కలుగునుగాక. యెహోవా చెరలోని తన ప్రజలను రప్పించినప్పుడు యాకోబు హర్షించును, ఇస్రాయేల్ సంతోషించును. ఒకటి సత్యం అండి, దేవుని పిల్లలు శ్రమ పడచ్చు, కానీ వాళ్ళ శ్రమలు ఎంతో కాలం ఉండవండి. ఖచ్చితంగా దేవుడు వారిని బయటకు తీసుకుని వస్తాడు. ఈ ఆక్రవచనం అదే చెప్తున్నాడు, సియోనులో నుండి ఇస్రాయేలు నాకు రక్షణ కలుగునుగాక. చాపబడిన దేవుని హస్తం తన పిల్లల పక్షంగా ఎప్పుడూ ఉందండి. నిశ్చయంగా దేవుడు వారిని బలపరుస్తాడు, నిశ్చయంగా వారి బంధకాలు తెరించి వేస్తాడు, నిశ్చయంగా దేవుడు వారిని ఆశీర్వదిస్తాడు, నిశ్చయంగా వారిని పైకి లేవనెత్తుతాడు, నీతికి తగినట్టుగా వారి నివాస స్థలాన్ని వర్ధిల చేస్తాడండి. దేవుడు నీతిమంతులను ఎన్నడూ విడిచిపెట్టడు. బైబిల్లో దావీదు అంటాడు, నేను చిన్నవాడనై ఉంటేనే ఇప్పుడు ముసలివాడనయ్యాను, నా జీవితం అంతా నేను గమనించాను, నీతిమంతులు విడవబడటం కానీ వారి సంతానం భిక్షమెత్తటం కానీ నేను చూడలేదు అంటాడు. ఎందుకంటే దేవుడు వారి పక్షాన ఉన్నాడు. దేవుణ్ణి నమ్ముకున్న వారిని దేవుడు ఎప్పుడు విడిచిపెట్టడండి. ఇది సత్యం ప్రియులారా, దేవుడు ఏ మాత్రం విడిచిపెట్టడు. దేవుడు వారికి తోడై ఉంటాడు, బలపరుస్తాడు. ఆలస్యం అవుతుందేమో కానీ ఖచ్చితంగా దేవుడు వారి కార్యం జరిగించడం మాత్రం సాధ్యమే, ఖచ్చితంగా జరుగుతుంది. దేవుడు వారి జీవితంలో గొప్ప కార్యాలు చేస్తారు. ఆ దినమున యెహోవా చెరలోని తన ప్రజలను రప్పించినప్పుడు, దేవుడు తన బిడ్డల బంధకాలు బాధలన్నీ తీసేసినప్పుడు, యాకోబు హర్షించును, ఇశ్రాయేలు సంతోషించును. చూసారా, తన పిల్లల నోట దేవుడు నవ్వు పెట్టాలని కోరుతున్నాడండి. నోటి నిండా నవ్వు కలగజేసే దేవుడు అని బైబిల్లో మనం చదువుతూ ఉంటాం. దేవుడు తన పిల్లలు నవ్వుతుంటే నవ్వే దేవుడు. కాబట్టి ఎవరు తనను వెదుకుతారో, ఎవరు తన కొరకు జీవిస్తారో, వారి బంధకాలని త్రించి వారి జీవితంలో గొప్ప సంతోషాన్ని దేవుడు కలగజేస్తాడు ప్రియులారా. అయితే ఈరోజు మన జీవితంలో మనము దేవునిలో ఉంటున్నామా, దేవుని కొరకు జీవిస్తున్నామా, దేవునికి దూరం అయిపోయామా? ఖచ్చితంగా మనల్ని మనం వేసుకోవాల్సిన ఒక ప్రశ్న అండి. ఈరోజు మన వల్ల మనం పరిశీలించుకుంటూ ప్రభు కృప కొరకు వేడుకుంటూ ప్రభు కృపలో నిలిచి ఉంటే నిశ్చయంగా దేవుడు దర్శిస్తాడు. యోసేపు తన చివరి కాలంలో ఇస్రాయేల్ ప్రజలతో చెప్తాడు, నిశ్చయముగా యెహోవా మిమ్మల్ని దర్శించును, దేవుడు మిమ్మల్ని చూడటానికి వస్తాడు, మీరు ఐగుప్తు దేశం నుండి వెళ్ళిపోతారు అంటాడు. 400 సంవత్సరాల పాటు వాళ్ళు శ్రమ పడ్డారు, కానీ ఆ బంధకాలన్నీ త్రెంచి దేవుడు ఒక గొప్ప సంతోషముతో విజయోత్సవముతో ఇస్రాయేల్ ప్రజలను ఐగుప్తు దేశంలోండి సముద్రమును దాటించి ఎన్ని అద్భుతాలు చేశాడండి దేవుడు. అక్కడ వారిని కనానులోనికి దేవుడు తీసుకొని వెళ్ళిపోయాడు. అక్కడ పాలు తేనెలు ప్రవహిస్తున్నాయి, అక్కడ సమృద్ధి ఉంది, అక్కడ కొరత లేదు, అక్కడ దరిద్రత లేదు. దేవుడే నివసిస్తున్న స్థలం అది, దేవుడు ఆశీర్వదించిన స్థలం అది. చూసారా ప్రియులారా, దేవుడు తన బిడ్డలు కూడా నిశ్చయముగా ఒక శ్రేష్టమైన స్థానానికి తీసుకొని వస్తాడు, శ్రేష్టమైన ఆశీర్వాదానికి తీసుకొని వస్తాడు, శ్రేయస్కరమైన ఆశీర్వాదములతో వారిని ఎదుర్కొంటాడు. అట్టి కృప దేవుడు మీకందరికీ దయచేయను గాక. ప్రిలారా, ప్రార్థన చేసుకుందాం. ఒక్క నిమిషం తల వంచి కళ్ళు మూసుకోండి. మహాపరిశుద్ధమైన తండ్రి, ప్రేమ కలిగిన ప్రభువానికి వందనాలు స్తోత్రాలు. నిన్ను వెదకని వారు, నీకు దూరంగా ఉన్నవారు బుద్ధిహీనులు అని తెలియజేశావు. నిన్ను వెదికే వారిని నువ్వు చూస్తావని, వారి బంధకములు త్రెంచి వారికి సంతోషాన్ని కలగజేస్తావని తెలియజేశావు. ప్రభా, మేలు చేయటం మా చేతనైనప్పుడు చేయకుండా మేము ఉండకూడదని హెచ్చరించావు. అందరు బట్టి నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాను తండ్రి. ఈ దినం ఈ కార్యక్రమం చూస్తున్న ప్రతి బిడ్డను దర్శించండి, బలమైన ఆత్మతో నింపండి ప్రభా, వారిని బలమైన అభిషేకముతో నింపండి, దైవిక ప్రసన్నతతో నింపండి ప్రభా. అనారోగ్యంతో బాధపడుతున్న బిడ్డలందరినీ దర్శించండి. ఎంతమంది కొన్ని సంవత్సరములని ప్రార్థన చేస్తూ ఈ కార్యములు జరగట్లేదని ఎదురు చూస్తున్నారో, ఈ క్షణమే వారి జీవితంలో ఒక అద్భుత కార్యం జరిగించండి ప్రభా. మీరు వారిని దర్శించండి, వారి బంధకములు త్రెంచి వారి నోటి నిండా నవ్వు కలగ చేయండి ప్రభా. అలాగే ప్రభా, నేను మర్చిపోయిన బిడ్డల్ని, నీకు దూరస్తులు ఉన్న బిడ్డల్ని దర్శించండి, వారిని మరలానికి సమీపస్తులుగా చేయండి, వారిని రక్షించండి ప్రభా. వారి పాపంలో నుండి విడుదల పొంది రక్షణ పొందడానికి సహాయం చేయండి. ఈ కార్యక్రమం చూస్తున్న ప్రతి కుటుంబాన్ని దర్శించండి, ప్రతి వ్యక్తిని దర్శించండి, ప్రతి ఇంట్లో సమాధానం సంతోషం దయచేయండి, ప్రతి ఇంట్లో ఆశీర్వాదం దయచేయండి ప్రభా. ప్రతి వ్యక్తికి ఉన్న దిగులు చింత తొలగించి సంతోషము సమాధానము దయచేయమని యేసు నామములో ప్రార్థిస్తూ ఉన్నాను తండ్రి, ఆమేన్. ప్రియులారా, దేవుడు మీ జీవితంలో గొప్ప కార్యాలు చేస్తారు. ధైర్యంగా ఉండండి, ప్రభు కొరకు జీవించండి, ప్రభుని వెదకండి, ఎక్కువ ప్రార్థన చేయండి. దేవుడు గొప్ప కార్యాలు మీ జీవితంలో జరిగిస్తాడు. దేవుడు మిమ్మల్ని అందరినీ దీవించును గాక. మీ కానుకలు, మీ ప్రేమపూర్వకమైన విరాళాలు మాకు పంపించటకై మా అకౌంట్ నంబర్ 1158944296, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, ఐఎఫ్ఎస్సి కోడ్ SBIN 000 3726.
మీకందరికీ సమాధానము కలుగును గాక. గాడ్ బ్లెస్ యు.